ఓకే, ఇప్పుడు చూడండమ్మా, వినమ్మా. సో మనకి సర్క్యులేటరీ సిస్టంలోనే మనకి ఇంకా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇంకోటి ఏంటంటే కార్డియాక్ సైకిల్, కార్డియాక్ అవుట్పుట్, డబుల్ సర్క్యులేషన్. ఓకేనా, ఈ మూడు ఇంపార్టెంట్. ఇందులో కార్డియాక్ సైకిల్ 4 మార్క్ క్వశ్చన్, ఆరు ఇప్పుడు 8 మార్క్స్ వచ్చేసినాయి కదా. సో 4 మార్క్ కాస్త 8 మార్క్, అర్థమవుతుందా? 4 మార్క్ కాస్త 8 మార్క్, 2 మార్క్స్ అని 4 మార్క్స్ అవుతాయి, 1 మార్క్ అని 2 మార్క్లు అవుతాయి. మన పబ్లిక్ ఎగ్జామ్ ప్యాటర్న్ అదే, మార్క్సే పెరిగాయి తప్ప అందులో కంటెంట్ పెరగల. 8 మార్క్స్ అంటే ఎంత రాస్తావు, ఇందులో టెక్స్ట్ బుక్లు ఏముంటుంది అదే కదా రాస్తావు. సో కాకపోతే కొంచెం ఎలాబరేట్ చేసుకొని రాయాలి, అంతే. మినిమంలో మినిమం 10 పాయింట్లు ఉన్నట్టుగా. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే కార్డియాక్ సైకిల్. ఏంటమ్మా కార్డియాక్ సైకిల్? జాగ్రత్తగా వినండి, కార్డియాక్ సైకిల్. కార్డియాక్ సైకిల్, కార్డియాక్ సైకిల్ గురించి మీకు కంప్లీట్గా అవగాహన రావాలంటే డయాగ్రామ్ అవసరం. ఓకేనా, సో హార్ట్ డయాగ్రామ్ తీసుకుంది, రఫ్గా డయాగ్రామ్ జాతి వినండి. సో హార్ట్ డయాగ్రామ్ తీసుకుంటే హార్ట్లో ఎన్ని ఛాంబర్స్ ఉంటాయమ్మా? ఏందా 4? 2 బెడ్రూమ్స్, 2 కిచెన్ రూమ్స్ అమ్మా. ఏందా 4? ఏంటమ్మా? 6 కల్స్, వెంట్రికల్స్. సో హార్ట్ డయాగ్రామ్ని ఒకసారి గమనించండి, ఇదే కదమ్మా హార్ట్ డయాగ్రామ్. దిస్ ఈజ్ వాట్ ద డయాగ్రామ్ ఆఫ్ ద హార్ట్, అంతేనా? సో మనకి ఏంటమ్మా ఇన్ఫీరియర్ వెనకవా? ఓకే, ఇది మనకు ఉన్నటువంటి హార్ట్ డయాగ్రామ్, అవునా? సో మనకి కాన్సెప్ట్ ఏంటి? కార్డియాక్ సైకిల్. ఓకేనా, కార్డియాక్ సైకిల్ జాతి చూడండి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హార్ట్ ఎప్పుడు కూడా కాంట్రాక్షన్స్, రిలాక్సేషన్స్ చూపిస్తూ ఉంటుంది. ఏం కనిపిస్తాయి అమ్మా? కాంట్రాక్షన్స్, రిలాక్స్. కాంట్రాక్షన్స్ అంటే ఏంట్రా? క్లోజింగ్. ఏంటమ్మా? రిలాక్సేషన్ అంటే ఏంట్రా? ఓపెనింగ్. దీన్నే మనం ఏమంటాం? సిస్టోల్ అంటారు. ఏమంటామ్మా దీన్నే? ఏమంటారా? డయాస్టోల్. దీన్నే మనం ఏమంటారా? లబ్. దీన్నే ఏమంటారా? డబ్. డబ్బు కాదురా, డబ్. ఓకేనా, లబ్ అండ్ డబ్. ఓకేనా, వన్ లబ్ వన్ లబ్ ఒక డబ్బు, ఒక సిస్టోల్ ఒక డయాస్టోల్, క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ కలిపితే ఒక హార్ట్ బీట్. ఏంటమ్మా? హార్ట్ బీట్. ఓకేనా, స్పెర్ సపోజ్ ఇప్పుడు 2 చాంబర్స్ ఇలా ఓపెన్ అయ్యి ఉన్నాయి అనుకుందాం, ఓపెన్ అయ్యి ఉన్నాయి, ఇందులోనికి బ్లడ్ ఇలా వచ్చిందనుకోండి. ఇప్పుడు జనరల్గా అమ్మ, జనరల్గా ఆలోచించండి, ఈ 2 చాంబర్స్ ఓపెన్ అయ్యి ఇలా ఉన్నాయి, ఇందులోకి ఇందులో బ్లడ్ వచ్చింది. వచ్చిన వెంటనే రైట్ సైడ్ అనేసరికి మనకి ట్రైకస్పిడ్ వాల్వ్ కనిపించింది. ఏం కనిపించింది అమ్మా? ఎదురా. లెఫ్ట్ సైడ్ ఏం కనిపెట్టింది? బైకస్పిడ్ వాల్వ్. ఇక్కడ ఉన్నటువంటి ట్రైకస్పిడ్, ఇక్కడ ఉన్నటువంటి బైకస్పిడ్, ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్, ఇట్లా రెండు ఉన్నాయి. ఓకేనా, ఈ రెండు కూడా ఇలా ఓపెన్ అవుతాయి, బ్లడ్ ఇక్కడికి వచ్చింది అన్నమాట. ఓకేనా, హార్ట్కి జనరల్గా రైట్ సైడ్, జాతి వినండి, హార్ట్కి జనరల్గా రైట్ సైడ్ మనకి ఇలా ఈ రైట్ సైడ్ ఇంప్యూర్ బ్లడ్ కనిపించింది. ఏం కనిపెడతామ్మా? లెఫ్ట్ సైడ్ ఏంటమ్మా? ప్యూర్ బ్లడ్ కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కండిషన్లో చెప్తున్నాను, బ్లడ్ ఇలా ఓపెన్ అయ్యి కిందకు వచ్చేసరికి ఈ ఇంప్యూర్ బ్లడ్ అంతా కూడా లంగ్స్కి వెళ్ళిపోద్ది, ప్యూర్ బ్లడ్ అంతా కూడా బాడీ పార్ట్స్కి వెళ్ళిపోద్ది. ఇలా కిందకు వచ్చేటప్పుడు ఇక్కడ వాల్వ్స్ ఓపెన్ అవుతాయి, బయటికి పోయినప్పుడు మళ్ళీ క్లోజ్ అవుతాయి. ఓకేనా, అలా క్లోజింగ్ అండ్ ఓపెనింగ్, ఓకేనా, వాళ్ళ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ అవడం ద్వారా బ్లడ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది అనమాట, అవునా? హెన్స్ దాన్ని ఏమంటాం? కార్డియాక్ సైకిల్. కార్డియాక్ సైకిల్ ఎంతసేపులో కంప్లీట్ అవుతుంది అనుకున్నారు? 8 సెకండ్స్లో కంప్లీట్ అవుతుంది, 0.8 సెకండ్స్లోనే కార్డియాక్ సైకిల్ కంప్లీట్ అవుతుంది. మరి మన కంటెక్స్ట్ ఇప్పుడు ఏంటి? డబల్ సర్క్యులేషన్. ఏంటమ్మా? డబల్ సర్క్యులేషన్. డబల్ సర్క్యులేషన్ కంటెక్స్ట్ ఏంటి? జాగ్రత్త వినండి, డబల్ సర్క్యులేషన్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం.
సింపుల్. దీని యొక్క కాన్సెప్ట్కి పెద్దగా మనం ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. డబుల్ సర్క్యులేషన్ అంటే హార్ట్ ద్వారా బ్లడ్ రెండుసార్లు వెళ్ళాలి. ఎన్నిసార్లమ్మా? ఎన్నిసార్లు వెళ్ళాలి? ఎస్, ది పాసింగ్ ఆఫ్ బ్లడ్ బై ద హార్ట్ బై ద 2 times. ఓకే, ది పాసింగ్ ఆఫ్ బ్లడ్ ఇంటూ ద హార్ట్ బై 2 times, 2 సార్లు వెళ్ళాలి. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనం, నేనేమంటానంటే, నేను ఇక్కడ ఒక బాడీ పార్ట్ని తీసుకుంటున్నాను. దేని తీసుకుంటున్నానమ్మా? దేని తీసుకుంటున్నాను? ఒక బాడీ పార్ట్ని తీసుకుంటున్నాను. ఓకేనా? ఒక బాడీ పార్ట్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు జనరల్గా ఆలోచించండి, బాడీ పార్ట్లో ఉన్నటువంటి వేస్ట్ బ్లడ్ ఉంటుంది కదా, ఒక డిఆక్సిజన్ బ్లడ్ అంట. డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో ఆ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇక్కడ ఉన్నటువంటి సుపీరియర్ వెనాకేవ అంటారు. ఏమంటారమ్మా? ఏమంటారా? సుపీరియర్ వెనాకేవా. ఇదిగోండి, ఈ బ్లడ్ వేస్ట్ బ్లడ్ ఏదైతే ఉంది, ఇక్కడ ఉండేది ఏంది? ఏంటమ్మా? ఇది ఇన్ఫీరియర్ వెనాకేవా, ఇదే అండి. ఈ రెండు ఏవైతే ఉన్నాయో, వేస్ట్ బ్లడ్ని తీసుకెళ్ళి హార్ట్ ఇస్తాయి. ఇది ఎవరికి? హార్ట్కి ఇస్తాయి. ఓకేనా? బాడీ పార్ట్స్ నుంచి వచ్చేసాక హార్ట్ ఏం చేసిద్ది? ఇక్కడ ఉన్నట్టు వేస్ట్ బ్లడ్ని ఇక్కడ ఉన్నటువంటి, ఇదిగోండి, ఇది పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ ఆర్టరీ ద్వారా, దేని ద్వారా అమ్మా? పల్మనరీ ఆర్టరీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వేస్ట్ బ్లడ్ని పల్మనరీ ఆర్టరీ ద్వారా ఎక్కడ తీసుకెళ్తాయి? లంగ్స్కి తీసుకెళ్తాయి. ఎక్కడ తీసుకెళ్తాయమ్మా? లంగ్స్. లంగ్స్ ఏం చేస్తాయి? ప్యూర్ చేసేస్తాయి, క్లీన్ చేసేస్తాయి. క్లీన్ చేసిన తర్వాత ఆ బ్లడ్ని మళ్ళీ హార్ట్లోని ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఇస్తాయి. ఇదంతా రైట్ సైడ్ మాట్లాడింది కదా, లెఫ్ట్ సైడ్ ఇస్తాయి. లెఫ్ట్ సైడ్ ఎవరి ద్వారా ఇస్తాయంటే పల్మనరీ వీన్ ద్వారా. ఎవరి ద్వారా అమ్మా? పల్మనరీ వీన్ ద్వారా లెఫ్ట్ సైడ్ ఇస్తాయి. లెఫ్ట్ సైడ్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ బ్లడ్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతుంది చెప్పాను. ఎట్లా అంటే దీని ద్వారా మేజర్ ఆర్టరీ లేదా అయోర్టా అంటాం కదా, దీని పేరేంటి? అయోర్టా అంటే ఏమంటారా? అయోర్టా. దీని ద్వారా వెళ్తారు. అంటే ఇది ఇట్లా ఉంటాయిలేండి. ఓకేనా? ఇక్కడికి వచ్చిన బ్లడ్ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ బాడీ పార్ట్ నుంచి హార్ట్కి వచ్చింది. హార్ట్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది? లంగ్స్కి వెళ్ళింది. లంగ్స్ దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చింది? హార్ట్ ఎన్నిసార్లు ఇన్వాల్వ్ అయింది? 2 times. 2 times ఇన్వాల్వ్ అయింది కాబట్టి దాన్ని ఏమన్నా? ఏమన్నావమ్మా? ఏమన్నారా? ఇంకొక మాట, కార్డియాక్ అవుట్పుట్ అని ఒక టర్మ్ ఉంది. ఏదరా? కార్డియాక్ అవుట్పుట్. కార్డియాక్ అవుట్పుట్ అంటున్నాం. కార్డియాక్ అవుట్పుట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సింపుల్, బ్లడ్ బాడీ పార్ట్స్కి వెళ్ళాలి కదా. సో మనకి రైట్ వెంట్రుకలు, ఇదంతా రైట్ సైడ్ వేస్ట్ బ్లడ్, అటు అయిపోయింది మంచి బ్లడ్ ఉంటుంది. సో లెఫ్ట్ వెంట్రుకల్ ప్యూర్ బ్లడ్ని ఒకసారి ఇలా క్లోజ్ అయ్యేసరి పంపిస్తుంది. చూసారా? అటు ఎంత పంపిస్తుంది అంటే 70 ml పంపిస్తుంది. ఎంత పంపిస్తుందిరా? ఒక్కసారి ఎంత పంపించింది అంటే దీన్ని ఏమంటాం? వెంట్రికులర్ సిస్టోల్ అనొచ్చా? సిస్టోల్ అంటే క్లోజింగే కదా, నేను చెప్పాను కదా ఆల్రెడీ. సో వెంట్రికులర్ సిస్టోల్ ఆన్ 1 ventricular systole, హౌ మచ్ బ్లడ్ ఈస్ గోయింగ్ ఆన్? ఒక్కసారి ఇప్పుడు పర్ మినిట్కి, ఒక నిమిషానికి ఎన్నిసార్లు హార్ట్ బీట్ అవుద్ది? 72 times. ఎన్నిసార్లు అమ్మా? మరి ఒకసారికి ఎంత బ్లడ్ వెళ్తుంది? ఇంటూ చేస్తే ఎంత వచ్చింది తెలుసా? 5040 ml వచ్చింది. ఎంత దొరికితే? ఒక నిమిషానికి 5040 ml బ్లడ్ అనేది ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. బాడీ పార్ట్స్కి వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటుంది. మరి 5040 ml బ్లడ్ ఏదైతే పాస్ అవుతుంది ఎంతకి? 1 minute. అదేందా? 1 minute ఇంత వెళ్తుంది అనమాట. ఓకేనా? దీన్ని మనం ఏమంటాం అంటే, ఇదిగోండి, ఇదేమో ఈ 70 ml ఏదైతుందో దీన్ని ఏమంటాం? స్ట్రోక్ వాల్యూమ్ అంటే ఏమంటారా? ఏమంటాము? అంటే ఒకసారి ఇలా స్ట్రోక్ అయితే ఎంత పోతుంది అంత. ఈ 5040 ml ఏమంటాం? కార్డియాక్ అవుట్పుట్ అంట. ఏమంటామా? కార్డియాక్ వాల్యూమ్ అని కూడా అంట. ఏమంటామా? ఇది స్ట్రోక్ అవుట్పుట్ ఇది. ఓకేనా? స్ట్రోక్ వాల్యూమ్ అంటాం. ఓకేనమ్మా? ఇది ఏంటంటే కార్డియాక్ అవుట్పుట్ అంట, లేదా కార్డియాక్ అవుట్పుట్ లేదా కార్డియాక్ వాల్యూమ్ అని కూడా అంటాం. ఓకేనా? కార్డియాక్ అవుట్పుట్. దీన్ని బట్టి బాడీలో ఎంత బ్లడ్ ఉందని చెప్పొచ్చు? 5 liters దాకా ఉందని చెప్పొచ్చా? అదే అనమాట, 5 to 6 liters అంటాం. అదేందా?
ఇదే కార్డియాక్ సైకిల్ డబుల్ సర్క్యులేషన్ అర్థమైందా సో నెక్స్ట్ క్లాస్లో మనం మరొకసారి ఇంకొక కాన్సెప్ట్తోని మనం కొత్త టాపిక్తో నర్వస్ సిస్టమ్తో స్టార్ట్ అవుదాం నర్వస్ సిస్టమ్ పూరా చెప్పేస్తాం మొత్తం కలిపి ఒకే క్లాస్లో మీతో మాట్లాడదాం ఓకేనా సో ఇది నోట్ చేసుకోండి ఓకేనా పాస్ చేయం వీడియో ఆపేసేయి